పటాన్చర్ నియోజకవర్గం మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఎస్ ఒకసారి అసలు ఏం జరిగింది పటాన్చర్ నియోజకవర్గంలో? కాట శ్రీనివాస్ గౌడ్ పేరు తారుమారవడం ఏంది, చివరిలో మళ్ళీ రావడం ఏంది, అసలు ఏ రకంగా ప్రచారం చేయబోతున్నారు? గతంలో 8 రోజుల క్రితం టికెట్ వచ్చింది, ఎప్పుడైతే నామినేషన్స్ ఎన్నికలకు 8 రోజుల ముందు మాత్రం టికెట్ వచ్చినప్పుడు కూడా 80,000 ఓట్లు సాధించగలిగిండు కాట శ్రీనివాస్ గౌడ్. మరి సార్ ఎట్లా అయింది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఏంది కాంగ్రెస్ పార్టీ కొంత తడబడ్డది ఎందుకు పటాన్చర్ నియోజకవర్గం విషయంలో, టికెట్ వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం అంటూ చివరిగా మీరు అనుకున్నటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ అయితే వచ్చింది సార్, ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? నమస్తే, నేను నా పేరు శ్యామరావు, నేను డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి జిల్లా. మరి మీరు చూశారు గత 2018లో కాంగ్రెస్ పార్టీ మా నా నాయకునికి కాట శ్రీనివాస్ గారికి టికెట్ జరిగింది. మరి అప్పుడు కూడా ఇలానే ఇంచుమించుగా 10 రోజుల ముందే టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనిక పనిచేసి సుమారు 80,000 ఓట్లు సాధించి జరిగింది. మరి అప్పటి నుంచి నిరంతరంగా ప్రజా సేవ చేసుకుంటా, మరి 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉండి ఏదైతే ప్రియా ప్రభుత్వం ఉందో వాళ్ళు చేసిన దౌర్జన్యాలను ఎండగడుతూ ప్రజలను మోసిపేట్ చేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత బలం చేయడానికి కృషి చేసిన నాయకుడు. మరి ఈరోజు మళ్ళా శ్రీనారాయణ కూడా మరి మేమే ఆయనకే వస్తాం అనుకున్నాము. మరి అదేమైందో తెలియదు, కానీ కొంతమంది మరి నాయకులు మరి ఏదైతే ఉందో మరి ఢిల్లీ లెవెల్లో మరి శ్రీనాన్నకు టికెట్ రాకుండా మరి నీళ్ళ ముద్రలు రావడం జరిగింది. మరి అక్కడ మరి దానివల్ల మాకు ఇబ్బంది అయింది, ఎందుకంటే 10 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతమంది ఇలా ఆయనకు రుణపడి ఉన్నాం, ఇలా అలా కాకుండా వేరే ఇవ్వడం జరిగింది. ఢిల్లీ లెవెల్లో కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరు మరి మీ అనుమానంలో? అడ్డుకున్నది అంటే ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఇలా ప్రతి ఒక్కరు వస్తారు పోతారు ఇలా, కానివ్వండి నాయకులు మరి ఆయన గిట్ట ముద్రాజ్ బిడ్డ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి నాకు ఇన్ని ఓట్లున్నాయి, 60 లక్షల ఓట్లున్నాయి, మరి నీళ్ళ ముద్రాజ్ కనుక ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తే మరి గంపగుత్తగా మీకు వేస్తామనే ఉద్దేశంతోనే ఆయనను ఇవ్వడం జరిగింది. మరి అలాగే మళ్ళా అధిష్టానం పురపాయించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి వల్ల దానివల్ల దాని గాంధీ మన ముట్టడి కానీ రేవంత్ ముట్టడి వల్ల మళ్ళీ పురపాయించి మళ్ళీ ఈరోజు మళ్ళీ కాటశ్రీనకు బిఫామ్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ నియోజకవర్గంలో ఒక చర్చ జరిగింది, జగ్గారెడ్డి కారణంగానే కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ రాలేదని ఒక చర్చ జరిగింది, వార్తాకందంలో వచ్చింది. దీనికి పెద్ద మనిషిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఏం చెప్తావు మరి? నా పేరు మాధవ్ రెడ్డి, నేను సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిని. మొట్టమొదటిసారిగా నేను సోనియా గాంధీ తెలంగాణ ప్రజల దేవత, సోనియా గాంధీ తెలంగాణ తల్లి, సోనియా గాంధీ తెలంగాణలో 1200 మంది నౌజవాన్ బచ్చే జాన్ కుర్బాన్ ఇస్తే తెలంగాణ ప్రకటించింది సోనియా గాంధీ. మా తెలంగాణ ఎట్లయితే ఉన్నదో, తెలంగాణ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు అవసరం, అన్ని వర్గాలు అవసరం, అన్ని మతాలు అవసరం, అందరినీ సమానమైనటువంటి స్థాయితోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో ఈ 10 సంవత్సరాల సంధి మన కేసీఆర్ జూటా పరిపాలన ఏదైతే ఉన్నదో, ఆయన జూటా పరిపాలన ఏదంటే ఉన్నది అంటే KG2PG విద్య ఇస్తున్నాడు, కార్పొరేట్ హాస్పిటల్ తీసేస్తున్నాడు, అండ్ దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. ఈ రకంగా జూటా ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజలను అన్యాయం చేసుకుంటూ పరిపాలిస్తున్న క్రమంలో చెప్పనివ్వండి. నిన్నగాక మొన్న మేడిగడ్డ కాళేశ్వరం కుంగింది, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతున్నది. 100,000,000,000 ఖర్చు పెట్టిండ్రు అమాయక ప్రజల జీవిత పైసలు. ఉదాహరణ చెప్పినట్లయితే నిజాం రాజు హుసేన్ సాగర్ కట్టిండు, ఎన్నేళ్ల కింద కట్టిండు, ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎట్లాంటి ఇబ్బంది అన్న ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, పోచంపాడు కట్టింది, జూరాల కట్టింది, కడెం ప్రాజెక్టు కట్టింది, సింగూర్ ప్రాజెక్టు కట్టింది, బాగ్రానంగల్ ప్రాజెక్టు కట్టింది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. మరి మన పెద్ద మనిషి కట్టిండు, 100,000,000,000 అప్పు ఎవరికి తీయాలి, ఏం చేయాలి, డబ్బు ప్రలోభ పెడుతున్నాడు. ఈరోజు ఈ నెల 30 తారీఖు నాడు ఆయన నిశ మత్తు దిగిపోతున్నది, ప్రజలు చైతన్యవంతులైనరు. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేరు, ఆయన నమ్మే పరిస్థితి లేరు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా. ఈరోజు 70 నుంచి 75 వరకు గెలవబోతున్నాం తెలంగాణలో 119 స్థానాలలో. ఇది సత్యం, ఇది నిజం అని నా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను.